हेलो ऑल, वेलकम टू अवर चैनल। చాలా మంది తమ జీవితంలో ఏదో ఒక సమయంలో నిద్రపోవడానికి ఇబ్బంది పడుతూనే ఉంటారు. మన ఆరోగ్యానికి ఆహారం అలాగే వ్యాయామం ఎంత అవసరమో మంచి నిద్ర కూడా అంతే అవసరం. నిద్రలేమికి గల కారణాలు, దానివల్ల కలిగే పరిణామాలు మరియు రెమెడీస్ ఈ ఎపిసోడ్లోని వెల్బీయింగ్ టిప్. మనల్ని మనం అలర్ట్గా అలాగే శక్తివంతంగా ఉంచడానికి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవడం కోసం మన శరీరం యొక్క రక్షణ నిర్మించడానికి తగినంత నిద్ర అవసరం. అవసరమైన దానికంటే తక్కువ నిద్రపోవడం వల్ల నిద్రలోపం ఏర్పడుతుంది. అవసరమైన నిద్ర వయస్సు మీద ఆధారపడి ఉంటుంది. ఇది పిల్లలకు 14 నుండి 16 గంటల వరకు, టీనేజ్ మరియు వృద్ధులకు 8 నుండి 10 గంటల వరకు, అలాగే పెద్దలకు 6 నుండి 8 గంటల వరకు ఉంటుంది. నిద్రలోపానికి గల కారణాలు. నిద్రలేమికి అనేక కారణాలుంటాయి. అవసరమైన దానికన్నా తక్కువగా నిద్రపోవడానికి మనం తీసుకున్న నిర్ణయాలే ఎక్కువ ప్రాధాన్యతను పోషిస్తాయి. ఉదాహరణకు, ఒక టీవీ సిరీస్ చూడటానికి మెలకుగా ఉండాలని నిర్ణయించుకున్న వ్యక్తి తీవ్రమైన నిద్రలేమిని అనుభవించవచ్చు. పని బాధ్యతలు ఈ సమస్యకు మరొక సాధారణ కారణం. మల్టిపుల్ జాబ్స్ లేదా ఎక్కువ గంటలు పనిచేసే వ్యక్తులు తగినంత నిద్ర కోసం అవసరమైనంత సమయం కేటాయించలేకపోవచ్చు. రాత్రిపూట తప్పనిసరిగా పనిచేయాల్సిన షిఫ్ట్ వర్కర్స్ అవసరమైన నిద్రను పొందడం కూడా కష్టమవుతుంది. నిద్రలోపానికి స్లీప్ డిజార్డర్స్ లేదా కొన్ని మెడికల్ కండిషన్స్ కూడా కారణమవుతాయి. ఉదాహరణకు, స్లీప్ యాప్నియా. ఈ బ్రీతింగ్ డిజార్డర్ అనేక సార్లు నిద్ర నుండి మేల్కొని నిద్ర వ్యవధికి మరియు నాణ్యతకు ఆటంకం కలిగిస్తుంది. నొప్పి లేదా ఆందోళనలు వంటి ఇతర వైద్య లేదా మానసిక ఆరోగ్య సమస్యలు నిద్ర నాణ్యత మరియు పరిమాణంలో జోక్యం చేసుకోవచ్చు. సరైన జీర్ణక్రియ లేకపోవడం లేదా సమస్యల గురించి తీవ్రమైన ఆలోచన కలిగి ఉండటం ఈ సమస్యకు ప్రధాన కారణం. నిర్లక్ష్యం చేస్తే మనం ప్రమాదకరమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. పగటిపూట చాలా అలసటగా అనిపించటం, ఆలోచన ప్రక్రియ మందగించటం, ఏకాగ్రత మరియు శ్రద్ధ తగ్గటం, జ్ఞాపక శక్తిని కోల్పోవడం, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవటం, శక్తి లేకపోవటం మరియు ఒత్తిడి, ఆందోళన లేదా చిరాకు వంటి మానసిక స్థితులు వంటివి నిద్రలేమి వల్ల కలిగే ఇబ్బందులు. ఈ లక్షణాలను ప్రారంభ దశలోనే నిర్మూలించవచ్చు. అయితే దీర్ఘకాలిక నిద్రాలోపం అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఎందుకంటే శరీరంలోని దాదాపు అన్ని వ్యవస్థల సమర్థవంతమైన పనితీరులో నిద్ర ప్రాథమిక పాత్రను పోషిస్తుంది. చికిత్స చేయకుండా వదిలేస్తే అది అధిక రక్తపోటు, కరోనరీ హార్ట్ డిసీజ్, గుండెపోటు మరియు స్ట్రోక్తో సహా హార్ట్కి సంబంధించిన అనేక సమస్యలకు కారణమవుతుంది. తగినంత నిద్ర లేకపోవడం వల్ల బ్లడ్ షుగర్ను నియంత్రించే శరీర సామర్థ్యంపై ప్రభావితం చూపి డయాబెటీస్ను పెంచుతుంది. నిద్ర సరిపోనప్పుడు ఎక్కువ క్యాలరీలు మరియు కార్బోహైడ్రేట్లను వినియోగించడం వలన ఊబకాయం ఏర్పడుతుంది. అలాగే రోగనిరోధక పనితీరును మరింత దిగజారుస్తుంది. ఎంతగా అంటే వ్యాక్సిన్లకు కూడా స్పందించనంతగా. హార్మోన్ల ఇంబ్యాలెన్స్ మరియు మానసిక రుగ్మతలను సృష్టిస్తుంది. అయితే నిద్రలేమిని ఎలా నివారించాలి? చాలా సందర్భాల్లో నిద్రపోయే వాతావరణం మరియు రోజువారీ అలవాట్లపై దృష్టి పెట్టడం వల్ల నిద్రాలోపాన్ని సులభంగా నివారించవచ్చు. రాత్రి భోజనం త్వరగా తీసుకోవడం. రాత్రి ఆలస్యంగా భోజనం చేయటం వల్ల డైజెషన్కి ఎక్కువ సమయం అవసరం పడుతుంది. అన్ని ప్రధాన అవయవాలు వాటి పనితీరు నుండి విశ్రాంతి తీసుకున్నప్పుడు మాత్రమే మంచి నిద్ర కలుగుతుంది. లేట్గా డిన్నర్ చేయటం వల్ల మత్తు నిద్ర వస్తుందేమో గాని గాఢ నిద్రలోకి వెళ్ళలేం. జీర్ణ వ్యవస్థ యాక్టివ్గా ఉంటే ఆ నిద్ర మంచి నిద్ర కాదు. కాబట్టి నిద్రకు కనీసం 2 గంటల ముందు తేలికపాటి ఆహారం తీసుకోవటం వల్ల ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. తద్వారా సులభంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. నిద్రలేమిని గుర్తించాలి, దాన్ని యాక్సెప్ట్ చేయకూడదు. చాలా మంది నిద్ర సరిగ్గా లేకపోవడం అనే విషయాన్ని అసలు పట్టించుకోరు. ఇది మామూలే అని అనుకుంటారు.
అలా అనుకోవడం వల్ల పెద్ద ముప్పే వస్తుంది. ఎక్కువగా నిద్రపోవడం మరియు నాణ్యమైన విశ్రాంతి తీసుకోవడంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. శ్వాసపై దృష్టి పెట్టడం. నిద్రపోయే ముందు మన శ్వాసను పీల్చడం మరియు వదలడంపై దృష్టి పెట్టడం వల్ల అనవసరమైన ఆలోచనలను నివారించటంలో సహాయపడుతుందని ఒక అధ్యయనం వెల్లడించింది. చాలా మంది శ్వాసపై దృష్టి పెట్టి బ్రీతింగ్ ని కౌంట్ కూడా చేస్తుంటారు. నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడం. పని, విశ్రాంతి లేదా ఇతర బాధ్యతలకు నిద్రను త్యాగం చేస్తుంటారు చాలా మంది. నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడానికి చర్యలు తీసుకోవటం చాలా ముఖ్యం. ప్రతిరోజు ఒకే సమయంలో నిద్రపోవడం మరియు ఒకే సమయంలో నిద్ర లేవటం వంటి స్థిరమైన నిద్ర స్కెడ్యూల్ ని కలిగి ఉండటం వలన మన రాత్రి నిద్రలో ఫ్లక్చుయేషన్స్ ని నివారిస్తుంది. మన వ్యక్తిగత లేదా వృత్తిపరమైన జీవితం యొక్క డిమాండ్లు మనల్ని నిద్రకు దూరం చేయటం మామూలే. కాబట్టి మనం ఒక బౌండరీ గీసుకుని ఒక టైం దాటిన తరువాత ఇక పని ఆపి నిద్రపోవడానికి ప్రయత్నించాలి. ఒక పుస్తకాన్ని చదవటం లేదా లైట్ మ్యూజిక్ ను వినడం వంటి స్థిరమైన స్లీప్ రొటీన్ మనల్ని ప్రతి రాత్రి బాగా నిద్రించడానికి సహాయపడుతుంది. బెడ్రూమ్ పర్యావరణాన్ని అనుకూలంగా ఉంచుకోవడం. విశ్రాంతి కోసం మన బెడ్రూమ్ వాతావరణాన్ని అనువుగా ఉంచుకోవాలి. పరుపు మరియు దిండ్లు కంఫర్టబుల్ గా ఉండాలి. అలాగే రూమ్ టెంపరేచర్ మితంగా ఉండాలి. పడుకునే గది వీలైనంత నిశ్శబ్దంగా మరియు చీకటిగా ఉండేలా చూసుకోవాలి. నిద్రకు ఆటంకం కలిగించే విషయాలను నివారించడం. టీవీ, సెల్ ఫోన్, టాబ్లెట్ మరియు కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు మన మనస్సును ఉత్తేజపరిచేలా చేస్తాయి. ఈ పరికరాల ద్వారా వెలువడే కాంతి మన సర్కాడియన్ రిధంకు ఆటంకం కలిగిస్తుంది. పడుకునే ముందు ఒక గంట లేదా అంతకంటే ఎక్కువసేపు ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించకుండా ఉండటం మంచిది. కెఫిన్ ఒక స్టిమ్యులెంట్ గా పనిచేసి మన సిస్టంలో చాలా గంటలు పనిచేస్తుంది. తద్వారా మనం అలర్ట్ గా యాక్టివ్ గా ఉండిపోతాం. నిద్ర త్వరగా పట్టదు. కాబట్టి మధ్యాహ్నం అలాగే సాయంత్రం కెఫీన్ కి దూరంగా ఉండాలి. పగటి పూట 30 నిమిషాలు లేదా అంతకంటే తక్కువసేపు నిద్రపోవాలి. అలాగే మధ్యాహ్నం అనంతరం కునుకు వేయకపోవడం వల్ల రాత్రి నిద్ర త్వరగా వస్తుంది. రోజును సద్వినియోగం చేసుకోవాలి. పగటిపూట తరచుగా సూర్యకాంతిని పొందటం ఆరోగ్యకరమైన జీవనశైలికి కారణమవుతుంది. సాధారణ శారీరక శ్రమ కూడా మంచి నిద్ర స్కెడ్యూల్ కు దోహదం చేస్తుంది. కాబట్టి ప్రతిరోజు కనీసం మితమైన వ్యాయామంలో పాల్గొనడానికి ప్రయత్నించాలి. లైఫ్ స్టైల్లో మార్పులు చేసిన తరువాత మరియు ఈ రెమెడీస్ ని పాటించిన తరువాత కూడా నిద్రలోపం కొనసాగితే ఈ సమస్యకు చికిత్స పొందటానికి డాక్టర్ని సంప్రదించడం తప్పనిసరి. దట్స్ ఆల్ ఫర్ దిస్ ఎపిసోడ్ ఫ్రెండ్స్. ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.